మూడు రోజుల పాటు రెండు విడతలుగా వేములవాడ పట్టణంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న తొలి మెట్టు విషయ నైపుణ్య శిక్షణ శిబిరం రెండవ రోజు విజయవంతంగా కొనసాగుతోందని కోర్సు డైరెక్టర్ మధుకర్ ఇన్ఛార్జ్ ప్రమీల పేర్కొన్నారు. వేములవాడ అర్బన్ రూరల్ మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో తెలుగు, గణితము, ఆంగ్లము సబ్జెక్టుల్లో మారిన పరిస్థితులకు అనుగుణంగా కనీస సామర్థ్యాల పెంపు కోసం మూడు రోజుల పాటు విడతల వారీగా శిక్షణ అందజేస్తున్నారు. దీనిలో భాగంగా దాదాపు 50 మందికి పైగా ఉపాధ్యాయులు తొలి మెట్టు శిక్షణ శిబిరంలో పాల్గొని నైపుణ్యాలకు పదును పెట్టుకుంటున్నారు. రానున్న ఆగస్టు 15వ తేదీ నుంచి 26 వారాల పాటు విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా శిక్షణ అందజేయనున్నారు. శిక్షణా శిబిరంలో రీసోర్స్ పర్సన్స్గా కిరణ్ కుమార్, రాజయ్య, శ్రీకాంత్, రాజేశం వ్యవహరించారు. గ్రూపింగ్ అంటే టెన్స్ వైజ్ వన్స్ వైజ్ మనం సెపరేట్ చేసే పద్ధతి ఏంటంటే మనం అయిపోయింది 28+37 వచ్చింది అనుకోండి, 7+8 15 అవుతుంది, 15లో 1 క్యారీ చేసేసి 5 కింద వస్తున్నాం, తర్వాత 3+3 65. ఇది ఒక ప్రాసెస్. ఇది ఎడిషన్స్ సార్. ఈ విద్యా సంవత్సరంలో తొలిమెట్టు కార్యక్రమం అనగా ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రాథమిక పాఠశాలలు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక స్థాయిలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క కనీస సామర్థ్యాలు మరియు తరగతి సామర్థ్యాలను 100% సాధించే విధంగా ఉపాధ్యాయులకు ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఫస్ట్ స్పెల్లో 3 రోజులు, సెకండ్ స్పెల్లో 3 రోజులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రాథమిక స్థాయిలో మరి గతంలో కూడా అనేక సందర్భాల్లో మరి కనీస సామర్థ్యాలు, తరగతి సామర్థ్యం నిర్వహించడానికి అనేక రకాల కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి పాఠ్యాంశాన్ని ఎలా బోధించాలి, వాటికి సంబంధించినటువంటి పీరియడ్ ప్లాన్స్ కావచ్చు, వీక్లీ ప్లాన్స్ కావచ్చు, ఇయర్ ప్లాన్స్ కావచ్చు, క్షుణ్ణంగా రిసోర్స్ పర్సన్స్ ద్వారా మరి ప్రాథమిక స్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఉపాధ్యాయులకు తగినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా మరి అందరి విద్యార్థులు 100% సామర్థ్యం సాధించే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి సాటర్డే నుండి స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థికి అందివ్వాలి సామర్థ్యాలు. తర్వాత చదవడం రాయడం అనేది ధారాళంగా చదివినటువంటి ఆ చదువులో వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారనేది మనం వాళ్ళు సొంతగా మళ్ళీ దాన్ని చెప్పాలి. అంటే ఆ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క విద్యార్థి 3వ తరగతి వరకు, 4వ తరగతి వరకు వాళ్ళు చదివేలాగా, వాళ్ళ సామర్థ్యాలు తెలుసుకునేలాగా, మరి వాళ్ళ నుండి మనం అనుకున్నటువంటి స్థాయికి తీసుకొచ్చేలాగా తయారు చేయడం అనేది ఉపాధ్యాయుల లక్ష్యంగా తీసుకున్నారు. స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండలం లెవెల్లో, మరి కాంప్లెక్స్ లెవెల్లో కూడా ఈ మీటింగ్లు అనేవి ప్రతి మంత్ జరుగుతుంటాయి. ఇందులో రిజల్ట్ అనేది త్వర త్వరగానే తెలిసిపోతుంది. తర్వాత మనకు 15 ఆగస్టు తర్వాత ఈ కార్యక్రమం మొదలు పెడుతుంటారు కాబట్టి మరి అందరం కలిసి ఈ కార్యక్రమం మరి సక్సెస్ చేద్దాం, చేస్తామని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా చేస్తాము, మంచి విద్యా రిజల్ట్ తీసుకొచ్చి విద్యార్థుల్లో మార్పును తీసుకొచ్చి ఉపాధ్యాయుల్లో కొత్త ధనాన్ని నింపి మరి ఉత్తేజపరిచి విద్యార్థులను మంచి ప్రయోజనంగా చేస్తామని కోరుకుంటున్నాము.